దేశంలో వివాహ బంధాన్ని పవిత్రమైనదిగాను బలమైనదిగాను భావిస్తారు. భార్యాభర్తల బంధం 7 జన్మలు కొనసాగాలని అనుకుంటారు. ప్రతి మగాడు తనకు అందమైన గుణవంతురాలైన అమ్మాయి రావాలని కోరుకుంటాడు. తనకు మంచి భర్త రావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే కొందరు పెళ్ళయ్యాక అర్థం చేసుకుని సుఖంగా ఉంటే, కొందరేమో చిన్న చిన్న విషయాలకే గొడవపడి జీవితాన్ని నరకం చేసుకుంటారు. ఇప్పుడు ఎలాంటి భార్యలు తమ భర్తలతో సుఖంగా ఉండలేరో తెలుసుకుందాం. పి అక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు, వీళ్ళు స్వతహాగా కష్టజీవులు. వీరికి చెప్పకుండా భర్త ఏం పని చేసినా వీరికి అస్సలు నచ్చదు. పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమ పిల్లలకు మంచి సంస్కారం నేర్పుతారు. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. తమ భర్తల నుండి ప్రతి రూపాయికి లెక్క తెలుసుకోవాలనుకుంటారు. అంతా తమ కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటారు. ఏదైనా కోరిక ఉండి తీరకపోతే చాలా బాధపడతారు. యశాక్షరంతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు, ఈ అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. కుటుంబం అంటే ప్రేమ ఉన్నవారు. ఎవరైనా వీరిని తదేకంగా చూస్తే వీరికి ఇష్టం ఉండదు. కుటుంబం ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఈ కోరికే వారిలో అశాంతి లేకుండా చేస్తుంది. నిలకడలేని మనస్సుతో అశాంతితో జీవిస్తారు. వీళ్ళని ఎవరైనా లెక్క చేయడం లేదని తెలిస్తే చాలా బాధపడతారు. తమ భర్త ఇతర స్త్రీల గురించి చిన్న మాట మాట్లాడినా వీరికి కోపం వస్తుంది. కే అక్షరంతో పేర్లున్న అమ్మాయిలు, వీరు ఇంటిని నడపడంలో నైపుణ్యంగా వ్యవహరిస్తారు. ఇతర మహిళలతో పోలిస్తే వీరికి కోరికలు కాస్త ఎక్కువే. తమ భర్త బాధ్యతాయుతంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ కారణాల వల్ల వీరు తమ భర్తల నుండి దూరంగా ఉండటం భరించలేరు. భర్త ఏం చేసినా తమకు చెప్పే చేయాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు చెప్పకుండా ఏదైనా చేస్తే గొడవలకు దిగుతారు. భర్త మీద కోపం, అతి ప్రేమ వీళ్ళ అశాంతికి కారణమవుతాయి. ఈ 3 రకాల స్త్రీలు వారు సుఖంగా ఉండరు, భర్తలను సుఖంగా ఉండనివ్వరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.